తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతల్లో మౌనం కనిపిస్తోందా మహానాడులో అనుకున్న స్థాయిలో విరాళాలు కూడా సేకరించలేకపోయారు తెలుగుదేశం పార్టీ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ మౌనానికి ప్రధాన కారణం అనే చర్చ అయితే నడుస్తుంది ఓవరాల్ గా దేశం చర్చిస్తాం ఇవాల్టి కేసు పాయింట్ సరే అంటే ఎక్కువగా ఆయన మాట్లాడిన మాట త్యాగాలకు సిద్ధం కండి అంటే చాలా మంది దాదాపుగా గతంతో పోల్చుకుంటే కొంచెం పుంజుకుంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒక వాళ్ళ వెర్షన్ అయితే కచ్చితంగా అధికారంలోకి వస్తాము ఈసారి అనుకుంటున్న టైం లో మీరు త్యాగాలకు సిద్ధం కండి త్యాగాలకు సిద్ధం కండి అని పదే పదే చెప్పడం కీలక నేతల్లోనే కాదు చాలా మంది సీట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో కూడా ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది అందుకే కనీసం ఏదో లక్ష రెండు లక్షలు పాతిక లక్షల మించి విరాళాలు ఏవో రాలేదు అనేది కూడా ఒక ప్రచారం లెక్క ఏంటని తెలియదు కానీ అంటే ఖర్చు పెట్టడానికి సిద్ధపడట్లేదు నాయకులు అనేది కూడా అంటే ఆయన వ్యాఖ్యలే కీలకమా అంటే బేసిక్గా పవర్లో ఉన్నప్పుడు ఉండే సొమ్ములు విడప్పుడు రావు పవర్లో ఉన్నప్పుడైతే కనుక అందరూ తలావు చేసి 5000 కట్టాలనుకున్నాడు 50000 కడతాడు 50000 అన్నాడు 5 లక్షలు కడతాడు అందులో ఆ టైంలో ఏంటి పవర్లో ఉన్నప్పుడు క్యాడర్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తారు నీరు చెట్టు ఎవరు తిన్నారు ఉపాధి హామీ పథకం ఎవరు తిన్నారు మద్యం ఇసక ఇట్లా తిన్న వాళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే ఇలా సంపాదించుకున్నటువంటి వాళ్ళు మనకి అదే దశమ భాగం అంటుంటారు కదా క్రిస్టియన్స్ అట్లాగే పదవంతు అట్లాగే ఇక్కడ దానం చేస్తారు అది దానం అంటారు అక్కడేమో వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టార్జితాన్ని ఇక్కడ వీళ్ళు ప్రజల సొమ్ముల్ని ఇస్తారు పవర్ లో అంతే అది తప్పించి పవర్ లో లేదు రెండవది ఏంటంటే ఫ్యూచర్ మీద ఎవరికి వాళ్ళకి ఒక టెన్షన్ ఉంది మీకు ఒక కామన్ థింగ్ అంటే పాత రోజులకి ఇవాల్టికి ఒక తేడా ఏంటంటే పాత రోజుల్లో ఉన్న లీడర్షిప్లు ప్రజలలో ఉండాలి అన్నటువంటి తపనతో పనిచేయడంతో పాటు వాళ్ళ సొంత ఆస్తులు తాకట్లు పెట్టుకుని అమ్ముకుని రాజకీయాలు చేసేవాళ్ళు ఓ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్కి ప్రభుత్వం నుంచి డబ్బులు ఏం మింగలేదు ఆయన లేకపోతే ఒక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇట్లాంటి పేర్లు వినేటప్పుడు అయ్యన్న పాత్రుడైన గతంలో మొదట్లో అయితే కనుక గంట వీళ్ళందరూ కూడా మొదట్లో తినేవాళ్ళు కాదు ఖర్చు పెట్టేవాళ్ళు గాలిముద్దు కృష్ణాడు బుజ్జల గోపాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్ అంటే చంద్రబాబు గారి జమానా వచ్చాక ఈ అసలు రూపాయి ఇవ్వడం అనేటువంటిది అంతకుముందు ఏంటి ఖర్చు నా బాగా గుర్తు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఉందంటే ఎన్ని డివిజన్లు ఉంటాయో ఒక్కో డివిజన్కి రెండు రెండు దాన్ని ఏమంటారు డివిజన్కి ఒకటి కొంతమంది కమ్యూనిస్టు లాంటి వాళ్ళు బీజేపీ లాంటి వాళ్ళు అయితే ఒక పార్టీ కార్యాలయం పెట్టేవాళ్ళు మొత్తం పార్టీ క్యాడర్ అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటిది టీ లేకపోతే టిఫిన్లు ఏర్పాటు చేసేవాళ్ళు తర్వాత కాలం ఎలక్షన్ రోజు ఒక్కరోజు టిఫిన్లు ఏర్పాటు చేసేవాళ్ళు ఎందుకంటే మేము మా చిన్నప్పుడు సెవెంత్ సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అనమాట అంటే ఆయనకి అభ్యర్థిగా ఇవ్వలేదు టికెట్ ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ ఆ టైంలో చూసేవాళ్ళం ఈ స్లిప్పులు రాయడం ఇవన్నీ మా చేత రాయిపించేవాళ్ళు దానికి గాను మాకేంటి అంత టిఫిన్ పెట్టేవాళ్ళు అట్లాగే మా బోటోళ్ళే బోల్డ్ అంత మంది ఉండేవాళ్ళు డబ్బులే ఏమి పైసలతో సంబంధం ఏం లేదని ఆ స్లిప్పులు రాసినందుకు గాను టిఫిన్ మాకు అప్పుడు టిఫిన్ అంటేనే గ్రేట్ ఏది చాక్లెట్లు కొనియడము ఇట్లాంటిది మా లాంటి వాళ్ళం దాదాపు 40-50 మంది పిల్లలని చేసేవాళ్ళు అందరం వాడి ఫ్రెండ్స్ కాబట్టి అట్లా అప్పుడు నేను చూసింది ఏంటంటే ఆ ఎలక్షన్ రోజున గుంటూరు యాదవాయ స్కూల్ దగ్గర ఉండి అక్కడ ఇది ఉండేది అక్కడ ఈ స్లిప్పులు ఇచ్చే కార్యక్రమం మా బోటాలతో చేయించేవాళ్ళు ఎందుకు రూల్ ప్రకారం అయితే కనుక అక్కడ క్యాంపెయిన్ చేయకూడదు ఈ పార్టీకి ఓటేయండి ఇది అనేది అది పెద్దోళ్ళు ఏమో అలా ప్రచారం చేయకూడదు మా బోటి పిల్లలకి ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చి కాంగ్రెస్ ఓటేయమని అడగరా అని చెప్పేవాళ్ళు అనమాట అదేందో మాకు తెలియదు కాబట్టి ఇందిరమ్మని చూసి ఓటంటే అన్న ఏంటి సారు ఇట్లాగే చెప్తుండేవాళ్ళు అట్లాంటి అది ఆ టిఫిన్ ఖర్చులే ఆ రోజున భోజనం ఖర్చులు టిఫిన్ ఖర్చులు అంతే మిగతా అదంతా మామూలుగా నడిచేది టీలు ఇవ్వడం వరకు ఉండే తర్వాత ఏమైపోయింది ఇప్పుడు మందు అసలు బోల్డ్ అంత అయిపోతుంది దీంతో అలాంటి పొలిటికల్ పీపుల్ పక్కకి వెళ్ళిపోయారు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు ఇవాళ ఏం చూసిస్తున్నారు సీటు ఏమి లేదు నీ మొహమో నా మొహమో మనం ఫెమిలియర్ అనినో లేకపోతే కనుక జనాల్లో మన మాట వింటారనో ఇట్లాంటిది ఏమి లేదు పార్టీ అనేటువంటిదే ఫెమిలియర్ సింబల్ సింబల్ మిగతాదంతా కూడా ఈ డబ్బు ఎంత ఖర్చు పెడతావు కేంద్ర సార్ అడిగింది ఏంటండి ఇప్పటికైనా సరే నువ్వు ఎంత ఖర్చు పెడతావు
జనసేన టికెట్ల గురించి అడిగినప్పుడు నేను విన్న మాట వీళ్ళ నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు మా వాళ్ళు 40 కోట్ల మాకు ఒక 40-50 మంది దాకా 40 కోట్లు ఖర్చు పెట్టగలరు, 20 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఇంకో 50 మంది ఉన్నారు. మీకు అసలు 20 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి సీట్లకి అని అడిగారు అన్నది విన్న. అది నిజమో కాదో తెలియదు. అట్లాంటిది అంటే డబ్బు పెట్టేటువంటి వాడే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి మీరు ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎంతమంది ప్రజలకు తెలుసు అంతకుముందు? ఇప్పుడు ఇదే గ్రౌండ్ లెవెల్లో జర్నలిస్టులు తెలుసుంటారు, కొంతమంది సామాజిక సేవకులు తెలుసుంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ మొహాలు ఎంతమందికి తెలుసు? అకస్మాత్తుగా అయిపోలేదా? ఎట్లయిపోయారు? సొమ్ము అంతే. ఇప్పుడు గురుమూర్తి గారు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఫిజియోథెరపిస్ట్ అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఆయన డబ్బులు తీసుకున్నాడని నేను అన్నా. ప్రచారం ఎప్పుడు వచ్చింది? ఆ క్యాండిడేట్ అయిన తర్వాత. ముందు నుంచి ఏం లేడుగా, ఎవరికి తెలియదు. అట్లాగే నందిగం సురేష్ అంతే కదా, ఆ గొడవలప్పుడే తెలిసింది అతనికి ఇవ్వడం వల్ల తెలిసింది. వీళ్ళేమో అలాంటి ప్రచారం వల్ల లబ్ధి పొందారు. మిగతా వాళ్ళే డబ్బులే కదా. కొంతమంది అయితే పాదయాత్ర చేసేటప్పుడు జగన్ దగ్గరికి నేను విన్నదాని ప్రకారం తెనాలి శివకుమార్ ఉన్నారు, అప్పుడే నాదెళ్ల మనోహర్ని వైసీపీలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నించాడట. శ్రీకృష్ణదేవరాయలు ప్రయత్నించినప్పుడు ఇతనికి మరి అప్పటికే ఒకసారి పోటీ చేసి దెబ్బతిని ఉన్నాడు కాబట్టి అన్న మీరు పాదయాత్రకు అయ్యే ఖర్చు నేను పెట్టుకోవడానికి సిద్ధం, కానీ మరి ఇప్పుడు నేను అమ్మి రావాలా, అతనికి ఏదో ఎక్కడో ఆస్తుందట అత్తారింటి దగ్గర ఎక్కడో, అది అమ్మి నేను దిగాలి అంటే మరి మీరు ఓకే అంటే చేస్తాను నేను మీ ఇష్టం అని మోహనయ్య చెప్పేశారని. లేదు శ్రీకృష్ణదేవరాయలు పిలిచి నాదేళ్ళని వద్దు, మనం అసలు ఇదే వద్దు, మనల్ని నమ్ముకొని ఉన్న అతన్ని కాదని అతను ఎదురుకుండా అని చెప్పేశారు. అప్పుడు ఇతను ఖర్చు పెట్టుకున్నాడని. ఇట్లాంటి బోలుడు ఇన్ఛార్జ్గా ఎవరిని ప్రకటించారో వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు అక్కడ. అట్లాగే వీళ్ళకైనా సరే, ఇప్పుడు బాబు గారి దగ్గరికి ఏముంటుంది, వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కేసు నేను నాని ఏమన్నాడు, నా దగ్గర డబ్బులు లేదు, ఎంపీని ఏం చేయను, వాట్ టెక్స్ట్, డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడు గద్దె రామ్మోహన్ మొన్న ఆయన పేరు కూడా వినబడుతుంది. ఇప్పుడు ఇవాళ అతని పేరేంటి, దేవినేని అవినాష్ పోటీ చేయబోతున్నాడు, ఓ 50-60 కోట్లు ఖర్చు పెట్టగలడు అతను అవసరమైతే పోటీకి దిగి. నేను అంత ఖర్చు పెట్టే పరిస్థితిలో లేను, 10-20 విపరీతమైన ట్రెండ్ వస్తే అది వేరుగా ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు పెట్టలేను కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోండి అని అన్నారని. కాబట్టి అందుకనే ఇప్పుడు ఈ మూమెంట్ లో కాబట్టి లేదా పార్టీని ఇవ్వమని అడుగుతున్నారు. ఆ సిచ్యుయేషన్ కి వచ్చినటువంటి అప్పుడు నువ్వు నా కన్ఫర్మ్ చేయకుండా డబ్బులు ఎవరు పెడతారు? ఇప్పుడు నేను విన్నదాని ప్రకారం అయితే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి దాదాపు 15 మంది దాకా 40 కోట్లు పెట్టేవాళ్ళు వచ్చారు కృష్ణా గుంటూరు జిల్లాల వరకు. మన మహానాడు టైం కానీ ఆ టెంపర్మెంట్లో వచ్చినటువంటి వాళ్ళలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు పోటీ పడుతోంది ఈ రెండు జిల్లాల్లోనే. రాయలసీమ నుంచి దాదాపు శూన్యం. అదే సందర్భంలో ఉత్తరాంధ్రలో 10 కోట్లు ఏమో ఖర్చు పెట్టగలమని ఒక 4 ఎదుగురు వచ్చారట. ఇది ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇది. గోదావరి జిల్లాల నుంచి కూడా ఎవరు రావట్లేదు డబ్బులు ఖర్చు పెడతామనేది, ఉన్నోళ్ళు ఉన్న ఇదేనే. ఈ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది అడిగేది ఏంటంటే అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ఏదో ఒకటి ఫైనల్ చేయండి లేకపోతే మేము ఆడి నుంచి పెడతాం అంటున్నారు డబ్బులు. ఇప్పుడు నేను బాదుడే బాదుడు కార్యక్రమం వచ్చినప్పుడు ఈ వచ్చినప్పుడు డైరెక్ట్గా బాబు గారు చేయమంటారు కానీ ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అదే అడిగారట, ఏమండి ఇవాళ రోజున చీఫ్ అండ్ బెస్ట్ తీస్తే 1 లక్ష రూపాయలు ఒక ప్రోగ్రామ్ జరిపితే చీఫ్ అండ్ బెస్ట్ ఏది, ఓన్లీ కూల్ డ్రింకులు ఇచ్చి ఇది, ఇవాళ జనాలు ఎవడో వచ్చేయండి రా సెంటర్ కంటే వచ్చేవాడు ఎవడు లేడు, కార్లు పెట్టాలా, ఏసీ కార్లు పెట్టాలా, కూల్ డ్రింక్ ఇవ్వాలా, మందు పోయే ఇప్పించాలా, ఈవెన్ లేడీస్ కూడా బాటిల్ ఇవ్వను మేము ఇంటికి వెళ్ళి మా ఆయనకి ఇస్తాం, ఎవరు మేమేం కూర్చుంటాం మగాళ్ళకే కదా మాకేం అక్కర్లేదు అని అనరు, మా కూల్ డ్రింక్ ఇస్తే చాలా అని అనరు. ఏ కూల్ డ్రింక్ ఎంత ఉంది, 10-20 రూపాయలు 10 రూపాయలు, అదే కనుక మందు బాటిల్ ఎంత ఉంది, 100 రూపాయలు ఉంది, మా ఆయన తాగుతాడుగా ఈ అనే కోణంలో. దాంతో పాటు భోజనాలు పెట్టాల, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, కారు, ఏసీ, మళ్ళీ దిగిన తర్వాత మా ఇంట్లో మా కూతురికి బాగాలేదు 2000
అని అడిగేవాడు బోల్డంత మంది. ఏది చిన్న స్థాయి లీడర్ కార్యకర్తలు ఎప్పటి నుంచినో ఉన్నటువంటి కార్యకర్తలు మరి ఎవరిని అడగమంటారని అడిగే స్టేజ్ లో ఉన్నారు. అంటే ఒకటి ఖర్చు, ఒకటి ఖర్చు పెట్టలేక ఒక యాంగిల్, అయితే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కూడా చంద్రబాబు గారి మాటలు వినో, గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు గుర్తు చేసుకోను, ఖర్చు పెట్టడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే అప్పుడు 23 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టినా త్యాగాలు చేయండి అన్నారంటే, ఇప్పుడు మనం ముందే ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న సీట్లు వస్తాయో లేదో తెలీదు, లాస్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చిన ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఖర్చు పెట్టడానికి ముందుకు రాబోతున్నారు చంద్రబాబు గారే దానికి కారణం అనేది. అది ఇందులో ఒక పాయింట్ ఉంది, ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాయని ఉన్నాడు. ఇందులో లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 15.5 కోట్లు సంపాదించుకుని ఉంటాడు. ఇందులో వీళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారంటే ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు అయిపోయింది భారీగా, ఒకటి. రెండవది ఏమైంది, ఎలక్షన్స్కి బిఫోర్ మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది అన్నటువంటి నమ్మకంతో బాబు గారు బోల్డ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. 43,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అమరావతికి ఇచ్చారా, 75,000 కోట్ల కాంట్రాక్ట్లు నీరు చెట్టు నరేగా గిరేగా ఇట్లాంటివి బోలెడన్ని ఇచ్చేశారు కాంట్రాక్ట్. దానికి గాను మొబలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 10% డబ్బులు కూడా పుచ్చుకున్నారు చాలా చోట్ల. వీళ్ళు మొబలైజేషన్ మన తొందరగా బిల్ చేసేస్తే మనకి బిల్ వచ్చేస్తుంది కదా అన్నటువంటి కోణంలో ఖర్చు పెట్టిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అది ఇప్పుడు పైసా వెనక్కి రావట్లా. ఇప్పుడు మొన్న ఎందుకు మీకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు దొరకలేదు, వీళ్ళకి నష్టపోయింది తెలుగుదేశం వాళ్ళు, మళ్ళీ గెలుస్తామన్నటువంటి అతి విశ్వాసంతో ఆ టైంలో కాంట్రాక్ట్లని చిట్ట చివరిలో ఇచ్చిన కాంట్రాక్ట్, లాస్ట్ 6 మంత్స్లో ఇచ్చిన కాంట్రాక్ట్ మొత్తం టీడీపీ వాళ్ళే, 98% టీడీపీ వాళ్ళకే ఇచ్చారు కాంట్రాక్ట్లు, నామినేషన్ బేసిస్ మీద ఇచ్చి పడేశారు. ఆ కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు ఏంటి, మన గవర్నమెంట్ ఉండగానే చేసేస్తే కనుక మన డబ్బులు వచ్చేస్తాయి కదా అని 70%, 80% చేసి పడేసిన వాళ్ళు ఉన్నారు. అటు ఇటు కాకుండా ఇరుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో ఆ బిల్డింగ్లు కాంట్రాక్టర్లు ఎవరు, సచివాలయం కాంట్రాక్టర్లు కూడా డబ్బులు రాల పూర్తిగా, ఇది హైకోర్టు కాంట్రాక్టర్లకి, అట్లాగే మిగతా కాంట్రాక్టులోనైనా ఇప్పుడు అట్లాగా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టు రావాలి అయ్యేమో, ఈ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, తొక్క వదల పడేసింది వాళ్ళకి. వాళ్ళు 100 కోట్లకి వెళ్ళి తెచ్చుకున్నారు, అది పెద్దోళ్ళు తెచ్చుకున్నారు, కింద వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇంకోటి కొంతమంది ఆ లెక్క లేకుండా ఎవడో కాంట్రాక్టర్ వాడి దగ్గర నామినేషన్ బేసి మీద చేశారు, ఆ కాంట్రాక్ట్ రద్దు అయితే అవతలోడు మాత్రం గవర్నమెంట్కి భయపడి సైలెంట్ కూర్చున్నాడు, ఎందుకు వాడి ఏవులో డబ్బులు ఏం బాగా, సబ్ కాంట్రాక్ట్ ఇది వాడేం కేసు వేయడు, వీడేడా తెప్పించుకుంటాడు, ఇట్టా ఇరుక్కుపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకొకటి, ఇప్పుడున్న వాళ్ళు కూడా ఏం లెక్కేస్తారు, కామన్ గా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, ప్లస్ ముందు చూపు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు దాంట్లో. లేకపోతే బాబు గారి విజన్ గురించి ఎవరికి ఉంటది ఆలోచన, ముందు చూపు ఉన్నోళ్ళే కదా ఆయన, ఇప్పుడు ఉంటే 50 ఏళ్ల తర్వాత బాగుపడతాం అనే ఫీలింగ్ ఉన్నోళ్ళే కదా వాళ్ళు, మరి ఆడ జీవితాలు కూడా ముందు చూపే చూసుకుంటారుగా. వాళ్ళు ఏం లెక్కేస్తారు, ఇవాళ 80 కోట్లు మన చేతిలో ఉంది, ఇవాళ కనుక మనం ప్రిపేర్ చేసేసుకుని మొత్తం ఖర్చు పెట్టేస్తారు, రేపు గవర్నమెంట్ రాబోతే అదే కదా ఏమైపోద్ది, ప్లస్ వచ్చిన డబ్బులు ఎక్కడ సంపాదించుకుంటాం, ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళది అయిపోయింది, మట్టి ఇసుక వచ్చేటప్పుడు మళ్ళీ పెద్దోళ్ళే వస్తారు, వీళ్ళకేం ఛాన్స్ లేదు, తలకాయలు దిగుతాయి అందులో. ఈ కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్ అంటే అసలే అప్పులు ఉన్నది గవర్నమెంట్, రేపు వచ్చిన అప్పులే, ఏడు నుంచి పట్టుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తారు, అక్కడ మళ్ళీ వీళ్ళల్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడ్ అయిపోతాయి నాయకులు. ఇప్పుడు మొన్నటిసారి అందరూ సంపాదించుకోవాలి, 5% మంది మిగిల్చుకున్నారు, మిగతా 95 మంది ఖర్చు అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇవాళ రేపు పొద్దున గనక మనం శాంతం అయిపోయామంటే ఎవడికి పట్టించుకోడు, పొలిటికల్ గా కూడా చేతుల డబ్బులు ఇంకోటి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అట్లాంటి సిచ్యుయేషన్ వలన తీయడానికి వెనకాడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్తంత టీడీపీకి పాజిటివ్ గా ఉంది, 2019 చూసుకుంటే దాదాపు అధికారంలోకి వస్తామేమో నమ్మకం కూడా ఉంది వాళ్లల్లో. కానీ మొన్న విరాళాలు చూసుకుంటే స్వయంగా చంద్రబాబు గారు చదివింది, 35 లక్షలు ఒక ఇద్దరే ఇచ్చారు, మిగిలిన వాళ్ళందరూ 5 లక్షలు 2 లక్షలు ఆమె తొడగొట్టిన ఆమె ప్రతిభా భారత్ గారి కూతురు గ్రీష్మ ఆమె 2 లక్షలు ఇచ్చారంట, అది డైరెక్ట్ గా ఆమె. అంటే సీటు మీద ఆశ పెట్టుకుని సీట్ వస్తుందో రాదో అనే భయంతో ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు అనేది క్లియర్గా అర్థమైంది ఈ విరాళాలు ఇవ్వడం చూస్తే. సో ఇటువంటి టైంలో అదే టైంలో త్యాగాలు చేయాలి అని పదే పదే ఈయన గుర్తు చేయడు, ఇంకా రేపు పొద్దున్న
అభ్యర్థులు ఎంతవరకు ముందుకొస్తారో, ఇంకా ఎవరు ఇవ్వకపోతే ఇంకా ఫ్రీగా సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా తెలుగుదేశం పార్టీకి? ఆ శాసనం చేస్తే టీడీపీ ఫండ్ పెట్టుకొని వాళ్ళని పోషించాలి, ఆ పరిస్థితి టీడీపీ దగ్గర ఉందా? అంటే బేసిక్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఇంకా క్లారిటీ రాలే. వీళ్ళు అనుకున్నట్టు లేకపోతే మహానాడులో వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చేసారన్నో, లేకపోతే కనుక గ్రౌండ్లో జ్యోతినను ఈనాడు చూసేసి ఓట్లేరు జనం. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ పరిస్థితి ఏంటో. ఇవాళకి ఇవాళ గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి అయితే లేదు, మెజారిటీ తగ్గుతుంది. గవర్నమెంట్ దిగితే కదా వీళ్ళకి రూపాయి వచ్చేది, అధికారంలోకి వస్తే కదా వీళ్ళు అధికారంలోకి రావాలి. లేదు, రెండవది ఏంటంటే వీళ్ళకి ఇదివరకు ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ మెన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు భారీగా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఈవెన్ గవర్నమెంట్ లో లేకపోయినా మేము తెలుగుదేశం బ్యాచ్ అని చెప్పుకోవడానికి వెళ్ళేసి సిగ్గుపడేవాళ్ళు కదా, భయపడేవాళ్ళు. ఇప్పుడు భయం ఎక్కువైంది జగన్ దెబ్బకి. ఇలా దాంట్లో విరాళం ఇచ్చారు, ఓకే వీడి వ్యాపారం ఏంటి, ఓకే ఇదేమున్నాయి లూప్హోల్స్, ఎవడో అక్కర్లా, అక్కడ ఉన్న ప్రత్యర్థే లెక్క తీసుకుని ఇప్పుడు ఇన్ఛార్జీలు పెట్టారు కదా, ఆ ఇన్ఛార్జీలకి చూపెడతారు. ఇన్ఛార్జీలు కూడా ఏంటి, వీళ్ళని ఆర్థికంగా గతంలో రాజశేఖర్ రెడ్డి చేయలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. అదే చంద్రబాబు నాయుడు మీద ఆకసి జగన్మోహన్ రెడ్డికి ఉంది, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఆర్థిక మూలాలనేమి చంద్రబాబు దెబ్బకొట్ల, చంద్రబాబు ఆర్థిక మూలాలనేమి రాజశేఖర్ రెడ్డి దెబ్బకొట్ల. రాజశేఖర రెడ్డి ఒక ఆర్థిక మూలాన్ని దెబ్బకొట్టింది, బహిరంగంగా చేసినా కూడా ఆయన ప్రతీకారం తీర్చుకోవాలి. ఏది, ఆయన ఇంటి గురించి ఇప్పటికీ రచ్చ చేస్తుంటారు, ఆయన ఇల్లు కూడా అమ్ముకోవడానికి తాకట్టు పెట్టుకున్నోడికి 40 కోట్ల ఏదైనా 8000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిన పన్నులు అని. వాస్తవం ఏంది, రాజశేఖర రెడ్డి అన్నప్పుడు అడుక్కు తినే పరిస్థితులు ఏమైనా ఉన్నాడా? రాజశేఖర రెడ్డి వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అప్పటికే, బెంగళూరులో అవన్నీ అంతకుముందునే ఉన్నాయి కదా. ఎందుకు ఆ ఇల్లు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాయన్నీ కూడా ఈ అసైన్డ్ వాటిని కొనుక్కున్నాయి, వాటి కన్వర్షన్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ కన్వర్షన్ పర్మిషన్ అడిగేటప్పుడు ఏమని అడుగుతారు, అయ్యా నేను కోటీశ్వరుణ్ణి, నేను కొనుక్కున్నాను కాబట్టి నా పర్మిషన్ ఇవ్వని అడుగుతాడా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నాయన్నీ ఎవరివి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ల్యాండ్స్, వాటి అన్నీ కూడా అట్లా కన్వర్ట్ చేసుకున్నాయే కదా. ఆ జూబ్లీ హిల్స్ సొసైటీ, బంజారా హిల్స్ సొసైటీలు ఇవన్నీ ఏంటి? జూబ్లీ హిల్స్ సొసైటీ గొడవలన్నీ ఎందుకు నడుస్తుంటాయి? ఆనాడు ఉన్నటువంటి వాటి దగ్గర అప్పుడున్నటువంటి ఎవరైతే గిరిజనులకో బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర కొన్నారాయి, కొన్నదాకా దానికి ఈ ఇంకోటి అగ్రికల్చర్ నుంచి నాలా పన్ను కట్టి కన్వర్ట్ చేసుకోవాలి కదా. అలా చేసుకోవడానికి అయ్యేటువంటి దాన్ని ఇట్లాగయ్యా నాకు బాగాలేదు కాబట్టి నేను ఇట్లా కన్వర్ట్ చేయండి అని అడుగుతారు. అలా అడిగిందని అది రాజశేఖర రెడ్డి అప్పుడు అడుక్కు తినేవాడు అన్నటువంటి ప్రచారం చేశారు. అలాగ చేసి అది ఇవ్వల పర్మిషన్ ఆయన ఉన్నంత వరకు కూడా, తర్వాత తను వచ్చాక తను చేసుకున్నాడు. అప్పుడే కదా కేవీపీ ఇష్యూ దైనా నడిచింది, చాలా మంది నడిచినాయి అట్లాగే కదా. అలాంటి ఆర్థిక మూలం తనను దెబ్బతీయడానికి చూశారనుకున్నా కూడా రాజశేఖర రెడ్డి తను వచ్చాక దెబ్బతీయలా ఆర్థిక మూలాలు, చంద్రబాబు ఆర్థిక మూలాలు నేను దెబ్బతీయలా. అలాగా అంటే ఆ ఒక్క విషయంలోనే రాజశేఖర రెడ్డి నేను, మిగతా వాటిట్లో ఇబ్బంది పెట్టలే చంద్రబాబు. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి మాత్రం బహిరంగంగానే ప్రయత్నించారు. దానికి అతను అవినీతి ముద్ర వేయడం ఒక ఎత్తు, అతన్ని కనీసం రూపాయి బయటికి తీయనీయకుండా చేశారు. ఏది సాక్షిని అన్ని అటాచ్మెంట్లే కదా, మొత్తం అటాచ్మెంట్ లో అతని ఆస్తి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునేయకుండా చేశారు. అదే అదేంటి, అతన్ని ఆర్థికంగా ప్లస్ క్రిమినల్ గా ఇరికిచ్చేయడానికి చూశారు. అది ఒప్పుకోకపోవచ్చు కానీ అందరికి తెలిసిన విషయమే అది. ఎందుకు పెట్టుబడి పెట్టడాన్ని నేరంగా చూపించి ఆపేసినటువంటి సిచ్యుయేషన్. అలాంటి తన ఆర్థిక మూలాలతో పాటు తన యొక్క జీవితంలో బయటికి రానియకుండా చేయాలని కుట్రపడ్డా. అంటే రాజకీయంగా మొహం చూపెట్టుకోవడానికి ఇది అనేటువంటి కోణంలో తను జైల్లో పడేయించడం కానీ ఆ కేసులే ఆ యాంగిల్లో నడిచినాయి. అది తనలో కసిపించింది. అంటే ఓకే నాన్న టైంలో ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీలో కీ రోల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ టీఆర్ఎస్లో కీ రోల్లో ఉన్న హరీష్ రావులు వీళ్ళందరూ వెళ్ళి ఎన్నిసార్లు పని చేయించుకున్నారు రాజశేఖర రెడ్డి దగ్గర, నా బాగా గుర్తు, తలుపు తోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో ఆ బయట వెయిట్ చేయాలి, దీని దగ్గర బెంచ్ దగ్గర ఇన్ఛార్జ్ చెప్తాడు, మీటింగ్ అయ్యాక పిలుద్దామంటాడు, ఆ గెస్ట్ రూమ్లో ఇప్పుడు కూర్చుంటూ ఉండాలి. వీళ్ళు వస్తే తలుపు దోసుకుని వెళ్ళిపోతారు, 20 ఎకరావు అయినా హరీష్ రావు అయినా టీడీపీ నాయకులైనా ఇలా సీఎం రమేష్ అంతే తలుపు దోసుకుని వెళ్ళిపోగాడు. అంత చదువు చూపెట్టేవాడు ఆయన కూడా, వీళ్ళకి మాత్రం ఫస్ట్ పని చేసేవాడు. అదే కదా అప్పట్లో విహెచ్ వీళ్ళందరూ తిట్టిపోసేది, వాళ్ళకైతే తెలుగుదేశం వాళ్ళకి పని అవుద్ది, మా పార్టీలో మా వాళ్ళకే పని అయ్యేది కాదంటూ. కాంగ్రెస్ లో కాస్త కొత్త జయప్రకాష్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాడు అట్ట వాడుకునేవాడు, దానం నాగేంద్ర జగ్గారెడ్డి లాంటి వాడు తోసుకుని వెళ్ళి పని చేయించుకునేవాడు. ఇటు వీళ్ళ దాంట్లో మాత్రం అట్టుండేది అనమాట. అంత చేయించుకున్నోళ్ళు
ఒక స్టేజికి వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు అందరూ ఆయన చనిపోయిన తర్వాతన దెబ్బ కొట్టారు చివర్లో అట్లాగే నన్ను దెబ్బ కొట్టాలనుకున్నారు కాబట్టి వీళ్ళ ధైర్యం ఏంటి ఆర్థిక మోడల్ ఎవరు పవర్ లో ఉన్నా సరే ఆ టైం లో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించి పనులు చేయించుకుని తర్వాత ఈ టైం లోకి వచ్చేప్పటికి మళ్ళీ మమ్మల్ని దెబ్బ కొడతారు కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలం బాగడడానికి వీలు లేదన్నట్టు కసితో ఉన్నాడు ఇన ఇవాల వ్యాపారస్తుడో పారిశ్రామికవేత్తో పక్కన డబ్బులు ఇస్తే వాళ్ళని ఇక్కడ ఆడేసుకుంటారు కాబట్టి బైరంగం ఇచ్చే ధైర్యం చేయట్లా ఇవ్వకుండా ఉండరు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా బడాబడా సంస్థలు ఆగిని బైరంగంగా ఇవ్వలా కానీ చాటుగా ఇచ్చే సూట్ కేసులు వచ్చినాయి అయితే ఎక్కువ ఇచ్చే ధైర్యం చేయాలి ఎందుకు అక్కడ కేసీఆర్ కూడా జగన్ కి సపోర్టింగ్ ఉండం ఆ సూట్ కేసులు ఎవరికి వచ్చినాయి జగన్ కి వచ్చినాయి అదే కదా అక్కడ జరిగినటువంటి కాబట్టి ఈ ఇప్పుడు ఉండేటువంటి సమస్యల్లో ఏంటంటే బహిరంగంగా కనిపించే విరాళాలని ఇచ్చే ధైర్యం చేయట్లేదు మేబీ ఇన్సైడ్ ఉండుంటది రెండవది బహిరంగంగా తమని తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు ఇంతవరకు ఎవరండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మెయిన్ తర్వాత కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అని చెప్పుకోరు ఏజెన్సీలు లేకపోతే సంస్థ పేరు చెప్తారు వాళ్ళు వాస్తవంగా చేసేది రోడ్ల కాంట్రాక్టులు ఇరిగేషన్ కాంట్రాక్టులు పంపుల కాంట్రాక్టులు బ్యాటరీల కాంట్రాక్టులు ఇట్లాంటివి చేసేవాళ్లే వాళ్ళు ఇండస్ట్రీ అని పెడతారు పేరు అంతే వాళ్ళు ఇచ్చేది విరాళాలు వ్యాపారస్తులు ఇస్తారు విరాళాలు వ్యాపారస్తులు కూడా ఏంటి అందరూ ఎగబడిపోయి ఏమివ్వరు ఎలక్షన్స్ అప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అడుగుతారు వీళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అసోసియేషన్స్ వాళ్ళు అందరూ అడుగుతారు వీళ్ళు అడుగుతున్నారు ఏం చేయమంటారు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటే వాళ్ళు ఆ కోణంలో కలెక్ట్ చేసి ఇస్తారు అయితే అది కూడా ఇప్పుడు పోయింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఇచ్చే రోజులు పోయినాయి ఇప్పుడు ఎవరికాళ్ళు వ్యాపారస్తులే నేరుగా వచ్చిస్తున్నారు ఎందుకో ఫోటో దిగిపోదాం అనేటువంటి మేబీ నేను అనుకోవడం నేను విన్న దాని ప్రకారం అయితే వచ్చే ఏడాదిలో ఇప్పుడు ఈ డిన్నర్ కార్యక్రమాలు అవి పెట్టి గెట్ టుగెదర్ లాగా అక్కడ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా తోచినంత ఇచ్చేటటువంటి విధంగా అప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకునే విధంగా అన్నటువంటి కోణం వెళ్తున్నారని విన్నాను కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ బడ్జెట్ విషయంలో అసలు లోటు ఉండదు అసలు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు అందరూ టీడీపీలోనే ఉన్నారు అనేది ఎందుకంటే అప్పుడు నారాయణ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారంటే కారణం అదే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొన్న అఫీషియల్గా బీసీల పేరుతో అది కూడా ఒక మూలమే ఒక టీడీపీకి ఆ మూలాలను దెబ్బ కొట్టిన మొదటి నుంచి కూడా గల్లా జయదేవ్ గారి అమరన్ సంస్థకు సంబంధించి షీ ఏదైతే ఉందో అక్కడి నుంచి చూసుకుంటే నిన్న నారాయణ గారి అరెస్ట్ వరకు చూసుకుంటే ఆర్థిక మూలాలని పూర్తిగా దెబ్బతీయడంలో మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారు అందుకే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒకవేళ డబ్బులు ఉన్నాయా లేదా సెకండరీ ముందుకు రాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముందు ఉందా అది అది ఒక రకంగా అతిపెద్ద సక్సెస్ చేస్తుంది అనుకుంటే ఎగబడిస్తారండి వైసీపీ గవర్నమెంట్ దిగిపోతుంది అనుకుంటే ఎగబడిస్తారు ఇప్పటికీ ఆ నమ్మకం రాలా వీళ్ళకి ఓకే వ్యాపారస్తులకి వీళ్ళకి రాలా రెండవది ఏంటంటే బహిరంగంగా ఇప్పుడు వ్యాపారస్తులు చేయగల్చుకోవడానికి సిద్ధంగా లేదు మీరు వెరీ సింపుల్ ఆంధ్ర తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో మనోళ్ళే ఉన్నారు ఇక్కడ వ్యాపారులే ఇక్కడ పారిశ్రామికవేత్తలే ఇక్కడ చేసే ప్రొఫెషనల్సే అన్ని రాష్ట్రాల్లో ఎందుకంటే ఇక్కడే ప్రతీకార రాజకీయం ఉంటుంది ఇంకెక్కడా ఉండదు ఇంక మిగతా చోట్ల ఉండొచ్చునేమో ఇంత దరిద్రంగా ఎక్కడ ఉండదు టీడీపీ కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఇండస్ట్రియలిస్టులను టీడీపీ బెదిరిస్తారు టీడీపీ హయాంలో దాన్ని వైసీపీ బెదిరిస్తారు బెదిరించడం కాదు వాళ్ళని ఏడిపించుకు తింటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆడు 100 కోట్లతో వ్యాపారం పెడితే వాడిని ఏడిపించేసి ఎంత కొంత మళ్ళీ ఇళ్ళు గుంజుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఎందుకు గొట్టిపేట రవికుమార్ బలరాములు సిద్ధారాఘవరావులు ఆర్థిక మూలాలు గంటా శ్రీనివాసరావులది కదా హోటల్ మొన్న కొట్టిన గొడవలు ఇవన్నీ కూడా అంటే ఎదుటి వాళ్ళ వ్యాపారాలని నాశనం చేయడం మన వ్యాపారాలని డెవలప్ చేసుకోవడం ఈ సిస్టమ్ వల్లనే జరుగుతుంది ఇందులో ఈ ప్రతీకారంలో జగన్ మరింత ఎక్కువ కానీ వాళ్ళకు కూడా రాజకీయ సపోర్ట్ కావాలి రాజకీయాల్లో ఉంటారు ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు గుట్టుపాటి రావు కానీ వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కూడా రూట్ మారే అవకాశం ఉంటుందా రూట్ మార్చుకుంటారా మారారు కదా ఇప్పటికి చాలా మంది మారారు గుట్టుపాటే ఆగాడు ఎందుకంటే తీసుకోవట్లేదు కాబట్టి అంటే ఎల్లుండేవాడేమో నియోజకవర్గంలో గెలుపోవటం మనల్ని బేస్ చేసుకుంటారట గుట్టిపాటికి వచ్చాడు తన నియోజకవర్గంలో గెలుపుకి తనకే ఛాన్స్ ఉంది కాబట్టి ఆగాడు అతను ఇందులో
ఇంకోటి పైన మేనేజ్ చేసుకుని ఉంటాడు, ఇవ్వాల్సిన ఏదో అరేంజ్ చేసుకుని ఉంటాడు. రైట్, చూద్దాం మొత్తానికి ఆర్థిక మూలాల మీద ఒక అతిపెద్ద దెబ్బ పడిందా తెలుగుదేశం పార్టీకి రేపు అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ లేదంటే ఖర్చు పెట్టే అభ్యర్థులను సెలెక్ట్ చేసే విషయంలో కానీ. ఇప్పుడు అదే అతిపెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీకి? ఇదే ఇప్పుడు జరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళకి పాయింట్.